నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పురాణంలోని అధ్యాయాలను ప్రతిరోజు ఒక్కొక్కటిగా మీకు అందించడం జరుగుతోంది ఈ రోజు పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయంలో సత్కర్మనుష్ఠాన ఫల ప్రభావం గురించి తెలుసుకుందాం ధనలోపుడు తిరిగి అంగీరసుల వారితో ఇలా అంటున్నాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యున్నయ్యాను మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది జ్ఞానోదయం కూడా కలిగింది ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుణ్ణి తండ్రి గురువు అన్న దైవం అన్ని మీరే నా పూర్వపుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా అసలు మీ దర్శన భాగ్యం కలగడం ఏంటి కార్తీక మాసం కావడమేంటి చెట్టుగా ఉన్న నేను విష్ణు ఆలయాన్ని ప్రవేశించడమేంటి నాకు సద్గతి కలగడమేంటి ఇవన్నీ కూడా దైవికమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి మానవులు చేయవలసిన సత్కర్మలను అనుసరించవలసిన విధానాలు వాటి ఫలితాలని కూడా విశదీకరించండి అని అంటూ కోరాడు దానికి అంగీరసులు వారు ఇలా చెప్తున్నారు ఓ ధనలోభ నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ కూడా చాలా మంచివే అందరికీ ఉపయోగపడతాయి కూడా నీ అనుమానాలను నివృత్తి చేస్తాను శ్రద్ధగా విను అని అంటూ ఇలా చెప్పసాగారు ప్రతి మనిషి కూడా శరీరమే సుస్థిరము అని అనుకుంటాడు అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రాలు కూడా ఇవే ఘోషిస్తున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతివాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాన్ని కూడా తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయకుండా సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థమైపోతాయి అలాగే కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలోకి ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తుండగా ఇక మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో కూడా తప్పకుండా నదీ స్నానాలు ప్రాతకాల స్నానాలు ఆచరించాలి అతుల స్నానాలు కూడా ఆచరించాలి దేవార్చన చేసినట్లయితే తప్పకుండా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో ఇతర పుణ్య దినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి అలా ఆచరించినవాడు కర్మ భ్రష్టుడవుతాడు అవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన నెల గాని వేదాలతో సరితూగే శాస్త్రం కానీ గంగా గోదావరులకు సమాన తీర్థాలు కానీ బ్రాహ్మణులకు సమానమైన జాతి కానీ భార్యతో సరితూగే సుఖము ధర్మంతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి కార్తీక మాసంలో ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారని వివరించడం జరిగింది దీనికి ధనలోబుడు తిరిగి ఇలా ప్రశ్నించాడు ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటి ఎవరు దాన్ని ఆచరించాలి ఇదివరకు ఎవరైనా వ్రతాన్ని ఆచరించారా ఆ వ్రత ఫలం ఏంటి దాని విధానం ఏమిటి నాకు సవివరంగా తెలపండి అని అంటూ కోరాడు ధనలోబడి ప్రార్థనని మన్నించిన అంగీరసుడు ఇలా చెప్తున్నాడు పోయి చాతుర్మాస్య వ్రతము అనగా మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయ్యనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్యం అని అంటారు అనగా శుద్ధ ఏకాదశిని శయ్యన ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు నెలలు కూడా విష్ణుదేవుడి ప్రీతి కోసం స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్లే తెలుసుకున్నాను ఆ సంగతిని నీకు కూడా చెప్తున్నాను తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడున్నాడు అంతా ఆ శ్రీహరి నారదును చూసి ఏవి తెలియని వాడిలాగా మందహాసంతో నారద క్షేమమేనా త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలే లేవు మహామునుల సత్కర్మానుష్ఠానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా ప్రపంచంలో అరిష్టాలేవి లేవు కదా అనంటూ కుశల ప్రశ్నలు వేశారు అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు అయినా నన్ను అడుగుతున్నారు ఈ ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎలా విముక్తులవుతారో తెలియదు కొందరైతే తినరాని పదార్థాలు కూడా తింటున్నారు మరికొందరేమో పుణ్య వ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేస్తున్నారు ఇంకొందరైతే సదాచారులుగాను మరికొందరైతే అహంకార సాహితులుగాను పరనిందా పరాయణులుగాను జీవిస్తున్నారు అలాంటి వారిని సత్కృప రక్షింపు అనంటూ ప్రార్థి జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల మహర్షులు ఉంటున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నారు ప్రాణుల భక్తి శ్రద్ధల్ని పరీక్షించారు పుణ్యనదులు పుణ్యశ్రవణాలు తిరుగుతూ ఉన్నారు ఆ విధంగా తిరుగుతున్న భగవంతుణ్ణి గాంచిన కొందరు అతని ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేస్తూ వచ్చారు కొందరైతే ఈ ముసలివాడితోటి మనకేం పని అని ఊరకుండరి గర్విష్ఠులైన మరికొందరైతే శ్రీహరిని కన్నెత్తు కూడా చూడకుండరి వీరందరినీ కూడా భక్తవత్సరుడకు శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు శంఖు చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న ముని పుంగువులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు వారంతా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతోటి ప్రణమిల్లారు అంజలి ఘటించి ఆదిదేవమైన ఆ లక్ష్మీనారాయణ్ణి స్థుతించారు శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरम् త్వం త్రైలోక్య కుటుంబినిం సరసం వందే ముకుంద ప్రియాం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం మీరందరిపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు మరొక అధ్యాయంతో కలుద్దాం నమస్తే